వెల్కమ్ టు హలో టీవీ. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తున్నారు. తమ ఏజ్కి తగ్గట్టుగా ఇప్పుడొస్తున్న ఫిలిమ్స్లో అమ్మ, వదిన, అక్క, బామ్మ క్యారెక్టర్లు చేసుకుంటున్నారు. టాలీవుడ్లో హీరోయిన్ల మధ్య పోటీ ఆ కాలం నుంచే ఉంది. ఇప్పుడంటే హీరోయిన్లు గ్లామర్తో సినీ ప్రేక్షకులను అలరిస్తుంటే, అప్పట్లో డీ గ్లామర్ అంటే నటనతో అందరి అభిమానాన్ని సంపాదించుకోవాలి, అలా చేయడం అంటే కష్టమే కదా. అలాంటి టైంలో నటించి మెప్పించిన హీరోయిన్లు ఎవరికి వారు తమ ప్రత్యేకత నిరూపించుకున్నారు. అప్పటి హీరోయిన్లలో ఒకరు శారద. శారద నటిగా చాలా మందికి తెలుసు, కానీ తెర వెనుక జీవితం ఏంటి? శారద ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏం చేస్తోంది? అలనాటి నటి శారద రియల్ లైఫ్ స్టోరీ మీకోసం. శారద తెలుగు సినిమా నటి. 1945 జూన్ 12 గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద 3 సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ఊర్వశి శారదగా పేరు తెచ్చుకుంది. చిన్నతనం నుంచి ఈవిడ భరతనాట్యం నేర్చుకోవడం వల్ల కొన్ని నాటకాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. అయితే ఇలాంటి వాటికి శారద కుటుంబం పూర్తిగా విరుద్ధం. అంతేకాదు, ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్లి చేసేస్తారు. కానీ ఈమె ఆసక్తి, ప్రతిభ చూసి శారద అమ్మ ధైర్యం చేసి నాటకాలు చేయడానికి పంపించింది. ఇది నచ్చక వీరి కుటుంబ సభ్యులు శారదతో వాళ్ల అమ్మతో 3 ఏళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు. అయినా తన నాటకాలను ఆపలేదు తల్లిదండ్రులు. ఆ తర్వాత రక్త కన్నీరు నాటకం శారద జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణం గారి పక్కన హీరోయిన్ వేషం. ఆ తర్వాత సినిమాలో బాలనటిగా ఈమె రంగప్రవేశం చేసిన శారద 1955 నుండి 1961 బాలనటిగా ఉన్న శారద ఆ తర్వాత హాస్య నటిగా కొనసాగింది. వీళ్ల నాన్నగారు వెంకటేశ్వర్లది బంగారు నగర తయారీ వ్యాపారం. బర్మా వెళ్లాలనుకుని కొన్నాళ్లు మద్రాసులోనే కాపురం పెట్టారు. 2-3 ఏళ్లుండి కుదరక తిరిగి తెనాలి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే కన్యాశుల్కంలో నటించే అవకాశం వచ్చింది. 1955 కన్యాశుల్కం. ఈమె 1975 ఒక మలయాళిని పెళ్లి చేసుకుని కేరళకు తరలి వెళ్లింది. అక్కడున్న సమయంలో అనేక మలయాళ సినిమాల్లో నటించింది. ఈమె నటించిన మలయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా చాలా విజయవంతంతో 4 భాషల్లో తీశారు. అదే పాత్రను ఈమె 4 వేర్వేరు భాషల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. హిందీ, తెలుగు భాషల్లో తీసిన స్వయంవరం సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. శారద మలయాళంలో నటించిన తులాభారం సినిమా, తెలుగులో నటించిన నిమజ్జనం సినిమాలకు గాను 2 సార్లు ఊర్వశి అవార్డు అందుకుంది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత అప్పటిదాకా హాస్య ప్రధాన పాత్రలో నటించిన శారదకు గంభీరమైన పాత్రలు రావటం మొదలైంది. ఇతర దక్షిణాది భాషల సినిమాల్లో నటిస్తూ బిజీ అయిన శారద చండశాసనుడు సినిమాతో తిరిగి తెలుగు సినిమా రంగంలో ప్రవేశించింది. తెనాలి పట్టణానికి, చేనేత వర్గానికి చెందిన శారద 1996 రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్యపై గెలిచారు. పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న కాలంలో తన నియోజకవర్గానికి రైల్వే లైన్ను మంజూరయ్యేలా చేసింది. రోడ్లు మరియు పాఠశాలలు కట్టించింది. అయితే 2 ఏళ్లకే అప్పట్లో లోక్సభ రద్దు కావడంతో తిరిగి 1998 ఎన్నికలు జరిగాయి. 2వ పర్యాయం లోక్సభకు పోటీ చేసినప్పుడు పి శివశంకర్పై ఓడిపోయింది. ఫిబ్రవరి 24, 2009 మహాశివరాత్రి రోజున ఆమె ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 8 సంవత్సరాల తర్వాత తిరిగి సినిమా రంగంలోకి ప్రవేశించి 3వ విడత ప్రారంభించింది. ఈమె పట్టణ స్త్రీలకు పని కల్పించే ఉద్దేశంతో లోటస్ చాక్లెట్ల వ్యాపారాన్ని ప్రారంభించింది. అయితే శారద రోజురోజు వ్యాపార వ్యవహారాల్లో తలదూర్చలేదని, కేవలం స్థాపకురాలినేనని చెప్పుకుంది. ఈ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉండగా ఈమె దీన్ని ఇతరులకు అమ్మేసింది. శారద 1996 11వ లోక్సభకు తెనాలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైంది. శారద నటనలోనే కాకుండా రాజకీయంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అన్నీ ఉన్నా కూడా ఎప్పుడూ తను మీడియా ముందుకు రాలేదు. ప్రస్తుతం శారద సాధారణ మహిళలాగానే తన జీవితాన్ని గడుపుతోంది.